ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ. ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ. ಜಗತ್ಪತಿ ಸ್ಥಿತಿ ಬಲಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮೇ ಸರ್ವ ಕವಿತಾ ಕಾನಿ ದಿಶೆ ದಿಶ ದತ್ತಾತ್ರೇಯ ನಮತಂತಿನೇ ಸಿದ್ಧಿ ಕುರು ಕುರು ಸ್ವಾಹ. ಓಂ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ದುರ್ಗಾ ಭವಾನಿ ನಮೋ ನಮಃ. ఫిబ్రవరి మాసం యొక్క 12 రాశుల యొక్క వాటి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. వృశ్చిక రాశి ఫిబ్రవరి మాసంలో రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఏ పని పట్టుకున్నా కూడా కొంత నిదానంగాను, ఆ పనిలో ఆటంకాలు, ఆ పనిలో నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది వ్యక్తులకు. స్త్రీలలో కూడా ఆరోగ్య సమస్యలు తలపడతాయి. ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువ చేసుకోబాకండి. అప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల మనశ్శాంతితో పాటు ఆరోగ్య శాంతి కోల్పోతారు. వ్యాపారాల్లో ఆర్థికంగా లక్ష్మి గడించినా కూడా మిగులుపాటు తక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మళ్ళీ శుభప్రదంగా మళ్ళీ ఆర్థిక వనరులు చేకూరుతాయి. అలాగే నూతన వాహనాలు కూడా ఈ నెలలో తీసుకుంటారు. ఫైనాన్స్ చేసే వ్యక్తులకు గండు కాలంగా మనం పరిగణలో తీసుకోవాలి. లోగడ ఇచ్చిన లక్ష్మి మన చేతికి రాక మనశ్శాంతి కోల్పోతాము. అలాగే మన దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తులు మళ్ళీ తిరిగి ఇవ్వటంలో కొంత మనకి విభేదాలతో పాటు కష్టాలకి గురి చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అర్జిస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థ ఈ నెలలో కొంత లాభదాయకంగా ఉండబోతుంది ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులకు శుభప్రదము. ఉద్యోగ పదవి ఉన్నత కలుగుతాయి. భార్యాభర్తల్లో కొంత విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భర్త వల్ల భార్యకు కొంత విభేదాలు కలుగుతాయి. కాబట్టి కొంత సూచనప్రాయంగా ఇబ్బంది లేకోకుండా నడుచుకోవటం ఇంటిలో చాలా శ్రేయస్కరము. ఏ మాట ఇచ్చినా ఏ మాట మాట్లాడే దగ్గరైనా ఇతరుల ముందు కొంత జాగ్రత్త వహించటము చాలా ముఖ్యమైనది. అలాగే ఈ రాశి గల కుటుంబీకులకు, ఈ రాశి ఉన్న కుటుంబం ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తలెత్తి లక్ష్మి ఖర్చు అవుతుంది పెద్దలకైనా పిల్లలకైనా. తద్వారా ఈ రాశి గల వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అమ్మవారు దుర్గామాతని ఆరాధన చేయండి. అలాగే కుదిరితే ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. అలాగే శనీశ్వరుడికి నువ్వుల దానము లేదా నువ్వుల నూనెతో శనివారము స్నానం చేయటము, ఇలాంటిది చేస్తే మీపైన జరుగుతున్నటువంటి శని యొక్క ప్రభావం పూర్తిగా వైదొలిగి కొంత స్థిరపడే అవకాశము, మనశ్శాంతి కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా ఒక నమ్మకంగా ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి సత్ఫలితం అందుతాయి, సత్ఫలితంతో సాధిస్తారు. ఈ రాశి వారికి ఆయు ఆరోగ్యాలు, మనశ్శాంతి, గృహశాంతి, కుటుంబ శాంతి కలగాలని ఆంజనేయ స్వామిని వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.